వృషభరాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆరోగ్యం విషయంలో మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు నుంచి ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు. ఈ రాశికి సంబంధించిన వారికి వృత్తిపరంగా ఆదాయం బాగున్నప్పటికీ వ్యాపారపరంగా ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వీళ్ళకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారి సోదరులు వృత్తి జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా కాలం నుంచి చేపడదాం అనుకుంటున్న కార్యక్రమాలు ఈ పక్షం రోజుల్లో కూడా వాయిదా వేయడం అనేది మనకు కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యారీత్యా దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు సంతానానికి సంబంధించి శుభకార్యాలలో పాల్గొనడం, అదేవిధంగా సంతానానికి సంబంధించి కొంత వృద్ధిని వీళ్ళు వినడం లాంటిది ఈ పక్షం రోజుల్లో కనిపిస్తోంది. అయితే ఈ రాశి వారు తమ యొక్క తండ్రి ఆరోగ్యంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి వృత్తి జీవితం బాగుంటుంది. అదేవిధంగా అధికారుల నుంచి స్నేహపూర్వకమైన వాతావరణం వీరికి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు మాత్రం ఈ పక్షం రోజుల్లో కొంత ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి, అకౌంట్స్ మరియు ఇతర టీచింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ పక్షం రోజుల్లో కొంత ఒత్తిడితో కూడిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన రైతులకి ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారు ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు పొందడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద నీలాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద మనం 5ని చెప్పుకోవచ్చును.